ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ దేశంలో జరిగినటువంటి ఒక సర్వేలో సైంటిఫిక్ సర్వేల ద్వారా సమాధానం చెప్పేటప్పుడు కరెక్షన్ ఎందుకంటే రికార్డులోకి వెళ్ళిపోతుంది పోతుంది కదా సార్ పోవటం కోసం కదా మాట్లాడేది మీరు మాట ఏమన్నారంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు విద్య మీద ప్రతి సంవత్సరం ఖర్చు తగ్గుతూ వస్తుంది అని ఒక స్లీపింగ్ రిమార్క్ చేసినారు అలాట్మెంట్ కానీ ఎక్స్పెండిచర్ కానీ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఐ నీడ్ టు కరెక్ట్ ఇట్ ఇప్పుడు అధ్యక్ష నేను ఎక్స్పెండిచరే చెప్తున్నా ఖర్చు చేసిన విషయమే చెప్తున్నా 2014-15 9,518 కోట్లు 2015-16 14,143 కోట్లు 2016-17 17,649 కోట్లు 2017-18 17,546 కోట్లు 2018-19 17,400 కోట్లు 2019-20 18,732 కోట్లు 2020-21 16,000 కోట్లు 2021-22 21,600 కోట్లు 2022-23 24,603 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో 29,611 కోట్లు అంటే 9,000 నుంచి 29,000 కోట్లకు ప్రతి సంవత్సరం విద్య మీద ఖర్చు పెరుగుతూ వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే మీరు ఖర్చు తగ్గుతూ వచ్చిందని ఒక స్లీపింగ్ రిమార్క్ చేయడం కొంత బాధకరం అయి మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటే విల్ బి వెరీ హ్యాపీ సార్ హరీష్ రావు గారు చాలా తెలివిగా సమాధానం చెప్పారు అధ్యక్ష సో నేనేం చెప్తున్నా అంటే వారు ఎంత ఖర్చు పెట్టిందని చెప్పారు తప్ప బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది దాంట్లో ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టింది చెప్పట్లే వాళ్ళు ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్ మీరు నన్ను చెప్పనండి 100,000 కోట్లు ఉన్నప్పుడు 300,000 కోట్లు ఉన్నప్పుడు మనం అలాట్ చేసే బడ్జెట్ తీరేంటి అనేది మనం చూసుకోవాలి తప్ప ఒక నిమిషం నేను అదే చెప్తున్నా 2014-15లో సరే అధ్యక్ష వారు చెప్పింది 2014-15లో 10.89% బడ్జెట్ అలాట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ 2015-16లో 9.69 2016-17 ఎస్ సార్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ అయ్యా భట్టి గారు విద్య అంటే ఒక్క నిమిషం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరు విద్య అంటే కేవలం విద్యాశాఖ ద్వారా కాదు ఈరోజు ఎస్సీ రెసిడెన్షియల్లు బీసీ రెసిడెన్షియల్లు మైనార్టీ రెసిడెన్షియల్ హెల్త్ ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టి ఫారెస్ట్ కాలేజ్ తెచ్చినాం విద్య మీద కట్టేటువంటి ఖర్చు మీరు తెలివిగా సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా కేవలం విద్యాశాఖ ఖర్చును మాత్రమే చూపించి ఇది తక్కువ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు విద్య మీద పెట్టే ఖర్చును విద్యాశాఖ పెట్టేదే కాదు అన్ని శాఖలు కలిపి విద్యాశాఖ మీద పెట్టేటువంటి ఖర్చును చూసి లెక్క పెట్టాల్సి ఉంటుంది ఇందాక మీరు కేవలం విద్యాశాఖ లెక్క చెప్పే ప్రయత్నం చేసినారు అట్లా పర్సంటేజే చెప్పాలనుకుంటే ఎడ్యుకేషన్ మీద తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 2014-15లో 15.3% 15-16లో 14.5% 16-17లో 14.5% ఇట్లా మా దగ్గర లెక్కలు ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టే ఖర్చును మాత్రమే చూపించి అదేదో విద్య మీద తక్కువ పెడుతున్నారని చెప్పే ప్రయత్నం చేయడం సబబు కాదు సార్ అయిపోయింది సార్ సార్ మీరు అయిపోయిందా మీది సార్ నా ఏంటి సార్ మీ ఉద్దేశం కూర్చోమంటారా మరి మీరు కాదు సార్ నేను మాట్లాడుతుంటే మాట్లాడిన 5 నిమిషాలు 10 నిమిషాలు వారికి ఇచ్చారు మీరు మీరు తప్పే చెప్తా ఉన్నారు నేనేం తప్పు చెప్పానా నన్ను పూర్తి చెప్ప సార్ నేను చెప్పలేను సార్ సార్ 2016-17 పాఠశాల విద్య సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించింది సార్ ఇది ఫిగర్స్ కరెక్ట్ చేసుకోండి ఆ ఫిగర్సే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఎందుకంటే వారు మినిస్టర్ గా అధికారికంగా చెప్తా ఉన్నారు సార్ నేను చెప్పే లెక్కలు తప్పైతే వారు నాది కూర్చున్న తర్వాత వారు కరెక్షన్ చేయొచ్చండి చేయొచ్చు సార్ నేను కాదంటలేదు సార్ నేను చెప్పేది కూడా వినాలి కదా ఇది కరెక్ట్ కాదు వింటారు రిప్లై ఇచ్చినప్పుడు చెప్పలేండి సార్ అధికారికంగా వారి దగ్గర ఉన్న ఫిగర్స్ మీరు చెప్తున్నారు సార్ నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్తున్నాను సార్
మీ దగ్గర లెక్కలు ఉండొచ్చునే కాదని సార్ నాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను సార్ వాళ్ళు తప్పైతే వారు రిప్లై చేసేటప్పుడు చెప్పాలి నేను ఇప్పటికీ ఐ స్టిల్ స్టాండ్ బై దిస్ ఎడ్యుకేషన్ విద్యాశాఖకు సంబంధించి 2014 నుంచి 15 వరకు మీరు ఎంత పర్సంటేజ్ తగ్గుకుంటూ వచ్చిందో కూడా నేను చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తాను ఏ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఉందో కూడా చెప్తాను 2016-17లో 8.23 2017-18లో 8.49 2018-19లో 7.61 2019-20లో 6.76% 2020-21కి వచ్చి 6.69% 2021-22కి వచ్చి 6.78 2022-23కి వచ్చి 6.24 అంటే 10.8% ఉన్న 2014-15 బడ్జెట్ అలాట్మెంట్ ఎడ్యుకేషన్కి ఈసారికి వచ్చేవరకు 6.24 వచ్చింది సో ఇది సార్ ప్రతి పదే పొద్దాగా లేచి మీరు మంత్రులు మాట్లాడుతుంటారు మేము మాట్లాడుకోండి సార్ దేనికి ఇదే పొద్దున చూస్తున్నాం సార్ ఒక నిమిషం సార్ యూఆర్ టోటలీ భట్టి గారు మీ మీద విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీరు మీరు మిస్లీడ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎంత మంచిగా చెప్పినా మీకు విద్యాశాఖ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ ప్రభుత్వం ఉన్ననాడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఏది ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు 194,370 ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు 744,759 అంటే ఇక్కడ మేము ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళ పిల్లల మీద గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరానికి పెట్టే ఖర్చు 973 కోట్లు అయితే మేము పెడుతున్నది 4,049 కోట్లు 4 గంటలు ఎక్కువ పెడుతున్నాం ఇక్కడ కానీ ఈ లెక్కలు మీరు దాచిపెట్టి ఇదేదో రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెట్టే ఖర్చు ఖర్చు కానట్టు ఇది విద్య మీద పెట్టనట్టు మీరు మిస్గైడ్ చేయడం కరెక్ట్ కాదు ఇంకా చెప్పాలి మీకు ఆ జూనియర్ కాలేజీలు ఆ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే జూనియర్ కాలేజీలు 400 కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూళ్ళను కూడా మేము జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తే ఇవాళ రాష్ట్రంలో కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,346 జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చినాయి ఇంటర్మీడియట్ చూసిన కేవలం 400 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి 400 ఇంటర్మీడియట్ కాలేజీల మీద పెట్టే ఖర్చు తక్కువ అంటే మరి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా ఇంటర్మీడియట్ ఉన్నది పాఠశాల విద్య మీద ఇప్పుడు నేను లెక్క చెప్పిన ఆ రోజు మీరు పాఠశాల అయితే మేము 4,049 కోట్లు పెట్టినాం ఆ రోజు 194,000 మంది పిల్లలు చదివితే ఇవాళ 744,000 మంది పిల్లలు చదువుతున్నారు 400 ఇంటర్మీడియట్ స్కూళ్ళు కాలేజీలు ఆ రోజు ఉంటే ఇవాళ రెసిడెన్షియల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు 1,346 జూనియర్ కాలేజీలు ఉన్నాయి మరి అక్కడ చదివే పిల్లల సంఖ్య ఎంత అక్కడ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత అవేమీ లెక్క చేయకుండా కేవలం మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్క చెప్పి ఇదేదో తగ్గిందంటే ఎక్కడికెళ్ళి వస్తారు పిల్లలు పక్క రాష్ట్రంకి వెళ్ళి వస్తారా ఆకాశం లెక్కలు వస్తారా ఇవాళ అంతకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినాము కడుపు నిండా అన్నం పెట్టి రోజు పాలు కోడిగుడ్డుతో వారానికి 2 సార్లు చికెన్ పెట్టి ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిస్తే పేద పిల్లలు మా ఎస్సీ ఎస్టీ పీసీ పిల్లలు పోయినరు ఇక్కడ పెట్టాల్సిన ఖర్చు రెట్టింపు బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి షూస్ ఇచ్చి వాళ్ళను కన్న పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని చదివిస్తున్నాం కనుక ఆ సంఖ్య అంతగా పెరిగింది ఐ థాట్ భట్టి విక్రమార్క గారు ఈ చేసిన పనిని అభినందిస్తారంటే వీరేదో కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేయడం సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేయడం వారి లాంటి సీనియర్ సభ్యుడికి తగదు సభ మా కాంగ్రెస్ లెజిస్లేషన్ పార్టీకి టైం ఇచ్చారు మేము చెప్పేదానికంటే వాళ్లే ఎక్కువ లేచి మంత్రికి మీరు మైకిస్తూ ఉన్నారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏముంది సార్ ఉదయం నుంచి ఇదే తంతు దీనికోసం సభ నడుపుకోవటం ఎందుకు సార్ వాళ్ళకే మైకిచ్చి కూర్చొని మాట్లాడబట్టే అయిపోయింది ఇది కరెక్ట్ కాదు సార్ 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 విద్యకు సంబంధించిన ఆధార ఇంకా లెక్కలు ఉన్నాయి అవి కూడా చెప్తాను మీకు సార్ మీరు చెప్పినట్టు రాష్ట్రంలో విద్యార్థులు దాదాపు 60 లక్షల మంది దాకా ఉన్నారని చెప్తా ఉన్నారు ఫైన్ రామారావి సబ్జెక్ట్ టు కరెక్షన్ దీంట్లో 32 లక్షల మంది